హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రకటించడం, తర్వాత అవి మొదలు పెట్టడం, మధ్యలో ఆపేయడం అనేది సహజం. అందులో చాలామంది పెద్ద హీరోల సినిమాలు కూడా ఉంటాయి. ఆ సినిమాలు ఆపేయడానికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. అలాగే రామ్ చరణ్ హీరోగా కొన్ని సినిమాలు ప్రకటించి ఆ తర్వాత ఆగిపోయినవి కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో రామ్ చరణ్ మరణరత్నంతో కలిసి మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే ఈ విషయం గురించి అఫీషియల్గా ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. కానీ రూమర్స్ ప్రకారం ఇది ఒక యాక్షన్ డ్రామా అని, కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత దాని గురించి ఎటువంటి ఊసు బయటకు రాలేదు. అదేవిధంగా 2010 ఆరెంజ్ మూవీ తర్వాత రామ్ చరణ్ మెరుపు అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ కోసం రెడీ అయ్యాడు. ఈ మూవీకి డైరెక్టర్గా తమిళ డైరెక్టర్ ధరణిని ఎంచుకున్నారు. ఇది ఒక రకంగా రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ తెలియని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. ఈ మూవీ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్, నేను కంటెంట్ ఆధారిత స్పోర్ట్స్ డ్రామా చేయాలనుకుంటున్నాను మరియు సరైన స్క్రిప్ట్ కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నా కెరీర్ ప్రారంభంలో నేను ఆర్బి చౌదరి గారితో కలిసి క్రీడల నేపథ్యం ఆధారంగా ఓ చిత్రాన్ని ప్రారంభించాను. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇక ఆ తర్వాత నాకు స్పోర్ట్స్కి సంబంధించిన సబ్జెక్టులు ఏవి రాలేదని చెప్పారు. ఒకసారి ఏదో ఫంక్షన్లో రామ్ చరణ్ స్వయంగా మురుగదాస్తో సినిమా చేయాలి ఉందని చెప్పారు. దాంతో వెంటనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఆ వార్త బాగా వైరల్ అయింది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా బయటకు రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ షెల్వ్ అయినట్లు మాత్రం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మూవీలో ఫస్ట్ హాఫ్ స్టోరీ బాగుంది కానీ సెకండ్ హాఫ్ స్టోరీ చరణ్కు నచ్చలేదంట. మార్పులు చేసినప్పటికీ ఆ చిత్రం సెకండ్ హాఫ్ చరణ్కి సంతృప్తిని ఇవ్వలేదట. అదే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణమని భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.